చందు పక్కరాసి వచ్చింగాడు అన్నపూర్ణ స్టూడియోస్ కి వచ్చాడేమో. అన్న మన బండారం బయటపడుతుందేమో. ఆఫ్టర్ వాడు ఒక మండల ప్రెసిడెంట్, వాడు మనల్నే చేస్తాడురా. నమ్మక ద్రోహి అంటే నమ్మకం ఉంటే చూటారా నమ్మక ద్రోహం జరిగేది. ఒక్కసారి అటు చూడు, వీళ్ళంతా నమ్మి వచ్చిన వాళ్ళేరా. నువ్వు వస్తావని నాకు బాగా తెలుసు. సభాపతి బడిలో ఉంటూ ఎందుకు నన్ను చీట్ చేశాం? ఎస్, నేను చీట్ చేశాను. ఇట్స్ క్లియర్. ఏం చేస్తావు నువ్వు? వాట్ బిజినెస్ వచ్చా? స్టూడియోస్ దగ్గర నుంచి సినిమా హాళ్ల వరకు ప్రతి అంశం మా కనసైతంలో జరుగుతుంది. మిమ్మల్ని కాదని మీరు ఏం చేయలేదు. సినిమా ఇండస్ట్రీ ఎవడి రాజ్యమూ కాదు, ఎవడప్ప సొత్తు కాదు. కళామ తల్లిని కులామ తల్లిగా మార్చే వాళ్ళ పాపం పండే రోజు త్వరలోనే వస్తుంది. నీకు నీ మాఫియాకి అంతిమ గడియలు సమీపించాయన్న సంగతి తెలుసుకో. నీ బెదిరింపులకు బెదిరిపోవడానికి నీలా ఎర్రబొసెక్కి రాలేదు సత్యం. యూ రాస్కల్, ఐ విల్ కిల్ యు. నో నో నో, ఇప్పుడు సత్యం నన్ను తర్వాత చంపుదువు గానే ముందు ఈ ఫోటోలు చూసి స్ప్రింగ్ ఫీల్ అవు. మనోజ్ ఈ కింగ్ కోబ్రా. ఇప్పటికైనా అర్థమైందా ఈ మనోజ్ ఏమిటి? ఏ బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నువ్వు ఏదనుకున్నా ఐ డోంట్ కేర్. నువ్వు అనవసరంగా నోరు పారేసుకున్నావు అనుకో, ఈ ఫోటోలు వాల్ పోస్తున్నాయి. నీ మండలంలో ప్రతి గ్రామానికి గోడల మీద వెలుస్తాయి. అప్పుడు ప్రజలే నిన్ను చీ కొడతారు. మోసం చేయడం నాకు కొత్త కాదురా. ఆ ప్రత్యూష సినిమా ప్లాన్ కూడా నా మోసాల్లో ఒకటి. ప్రత్యూషపై సినిమా తీసి ఆమె అభిమానులకు కానుకగా ఇస్తా. నువ్వేట్రా తీసేది? తీసిందంతా ఇప్పుడు తగలేశాను. గుప్తులు కూడా ముక్కలు ముక్కలుగా చేశా. చూడు విక్టర్ మనోజ్, ప్రత్యూష గురించి నాకు పూర్తిగా తెలుసు. ఆమెకు జరిగిన అన్యాయంపై సినిమా మొదలుపెట్టి తీసి రిలీజ్ చేస్తాను. వర్తమాన నటికి జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి తెలియజేస్తాను. సినిమా తీయడం అంత ఈజీ కాదు మిస్టర్ సార్. నేను పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో డిఎఫ్టీ చేసిన సంగతి మర్చిపోయినట్టున్నా. నువ్వేం చేస్తావో చూస్తా. ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యూష సినిమా తీసి ఏంటో తీసేది సినిమా. ఆ బ్లడీ మనోజ్ గారు నన్ను ఈ విధంగా మోసం చేశాడు. నాకు ఏం చేయాలో తెలియక నీకు చెప్తున్నా. నువ్వేమో ఇప్పుడు ఫారెన్ షూటింగ్ లో ఉన్నా. నిన్నే కా సత్యం, ఇండస్ట్రీ కట్టిన చాలా మందిని ఇలాగే చీట్ చేశాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న సూర్య సినిమా హీరో కావాలని ఎంతో ఆశతో తల్లిదండ్రులను ఎదిరించి చెల్లెలు పెళ్లి కోసం దాచిన 5 లక్షల డబ్బుతో హీరో కావాలనే ఆశతో స్నేహితుల్ని తీసుకుని హైదరాబాద్ చేరుకున్నాడు. నా మిత్రుడు హీరో బ్రహ్మాజీని కలిశాడు, వాళ్ళకు సహాయం చేశాడు. ఆ తర్వాత నన్ను కలిశాడు, సహాయం చేయమని అడిగాడు. నేను హీరోగా నటిస్తున్న సినిమాలో అతనికి ప్రతినాయకుని పాత్ర ఇప్పించాను. అతను మంచి నటుడు, ప్రతినాయకుని పాత్రను అద్భుతంగా పోషించాడు. అతనికి మంచి భవిష్యత్తు అనుకున్నాను. ఆ తర్వాత వాళ్ళకు మరొక పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి సూర్య ఏమయ్యాడో ఎక్కడున్నాడో తెలియదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పెద్ద ఫైనాన్షియల్ అగర్వాల్ త్రివేది కూడా ఈ మనోజ్ గ్యాంగ్ మాయలో పడి సర్వనాశనం అయిపోయాడు. ప్రస్తుతం అతని పరిస్థితి చాలా హీనంగా ఉంది. ఇలాంటి చీటస్ నేర్పారాయడానికైనా నువ్వు సినిమా తీయాలి. థ్యాంక్స్ ఫర్ ఆకాష్, నువ్వు ఇచ్చిన ఈ ప్రోత్సాహంతో ప్రత్యూషపై సినిమా నిర్మించి ఆ బ్లడీ మనోజ్ గ్యాంగ్ కు బుద్ధి వచ్చేటట్టు చేస్తాను. నీకు అండగా నేనుంటాను. ఇండియా రాగానే కలుస్తాను. హాయ్. హాయ్ తాన్యా, చాలా రోజుల తర్వాత కనబడుతున్నా. బాగున్నా కదా? ఫైన్ అండి. హీరోయిన్ అందంగా ఉన్నా.
ఫిల్మ్నగర్ బ్లడ్ బ్యాంక్ లో బ్లడ్ అమ్ముతున్నారు. కొంప తీసి హీరోయిన్ కావాలని కాదు కదా? నేను హీరోయిన్ కాకుండా ఉండడానికి రక్తం అమ్ముకోవాల్సి వస్తుంది. మీరెందుకు వచ్చారు? నేను డొనేట్ చేశాను. మా అమ్మకి బాగా డబ్బు ఇచ్చి నా సంపాదన సరిపోవడం లేదు. లక్ష్యం సంపాదించడం కోసం నేను హీరోయిన్ చేయాలనుకుంటున్నాను, కానీ నాకు అది అస్సలు ఇష్టం లేదు. ఏం చేయాలో ఏంటో. సినిమా హీరోయిన్ అంటే అంత చిన్న చూపు ఎందుకు? గ్లామర్ గా ఉన్నా హీరోయిన్ గా ట్రై చేయి, మంచి ఫ్యూచర్ ఉంటుంది. సినిమా వాళ్ళంటే చెడ్డవాళ్ళని నా ఉద్దేశం కాదు, కానీ మా మావి లాంటి వాళ్ళని చూస్తుంటే అందరూ చెడ్డవాళ్ళని అనిపిస్తాం. మంచి చెడు అన్ని రంగాల్లోనూ ఉంటుంది, మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అలా వారండి, మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా మా మావి లాంటి వాళ్ళ చేతిలో మోసపోక తప్పదు. ఈ మధ్య ఒక మండల అధ్యక్షుడిని సినిమా తీస్తానని బకరా చేశాడు. ఆ బకరా ప్రెసిడెంట్ ఎవరో కాదండి, నేనే. కానీ ప్రత్యూషపై సినిమా తీసి లోకానికి చూపిస్తాను. ఆ మనోజ్ గారి పరిచయానికి ముందే నేను పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో డిఎఫ్టీ చేసి ఉన్నాను. మీ మాటలు వింటుంటే సినిమా వాళ్ళంతా చెడ్డవాళ్ళు కాదనిపిస్తోంది. నాకు నమ్మకం ఉంది మీరు అనుకునేది సాధిస్తుంది. ఫిల్మ్ ఫైనాన్స్ గురించి ట్రై చేస్తున్నాను, పోటీ అవగానే మీరు కంపల్సరీగా యాక్ట్ చేస్తానని మాట ఇవ్వాలి. ఇంతకాలం మా మావయ్య చూసి ఎంతో భయపడేదాన్ని. నమస్కారం సార్. కానీ మిమ్మల్ని కలిసాక నా భావాన్ని మార్చుకోవాలనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీరు చేసే ప్రతి సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని ఆ దేవుని కోరుకుంటాను. వెళ్దామా? నేను చదవలేనక్క, నా ఫ్రెండ్స్ అందరి ముందు హీరోయిన్ అవుతానని గొప్పగా చెప్పాను. ఇప్పుడు వెనక్కి వెళ్తే వాళ్ళు నవ్వుతారు. సినిమా ఫీల్డ్ లో నువ్వు అనుకునే లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించు. జరిగిన అనుభవాలతో సినిమా ఫీల్డ్ అంటేనే భయంగా ఉంది. ఇండస్ట్రీలో ఒకటి చెడ్డవాడైతే దాని అర్థం ఇండస్ట్రీ మొత్తం చెడ్డదని కాదుగా. నువ్వు నిజాయితీగా కష్టపడ్డావనుకో నీకు మంచి భవిష్యత్తు.